వ్యాక్సిన్ కోసం జనం సెంటర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈ నెల 15 వరకు మాత్రమే సరిపడా నిల్వలు ఉన్నాయనే ప్రచారంతో మొదటి డోస్ తీసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ ఉంటుందో లేదో అని అనుమానాలతో ముందుగానే జనం క్యూ కడుతున్నారు. మొదటి డోస్ టీకా పూర్తిగా నిలిపివేయగా రెండో డోస్కు డిమాండ్ పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్కు కొరత కొనసాగుతుంది. జిల్లాలో వ్యాక్సిన్ కష్టాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సిన్కి సంబంధించి ప్రజలు ఇక్కడికి వస్తూ రెండవ డోస్ సంబంధించి ప్రజలు వస్తున్నారు. మనం చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 43 సెంటర్లో వ్యాక్సిన్ డోసులు వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ డోసు వేస్తున్నారో, దీనికి మొత్తానికి ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయో దానికి కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని అడుగుదాం. ముఖ్యంగా ఇక్కడ వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు, చెప్పండి మీకు ఇక్కడ వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చారు, ఏమి ఇబ్బందులు అవుతున్నాయి? 30 తారీఖు లాస్ట్ 30 తారీఖు తీసుకున్నాం మేము. 44 రోజులు అవుతుంది వ్యాక్సిన్ వేయమంటే మాకు మెసేజ్ రాలేదు. మెసేజ్ రాకపోతే ఏమంటారు, మరి ఏం పరిస్థితి, ఏంది, ఏం మెయింటైన్ చేస్తున్నట్టు ఈ డాక్టర్లు, ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ డాక్టర్లు కానీ ఏం గడ్డి తింటుర్రా, ఏం చేస్తుండ్రు? పబ్లిక్ వచ్చిన వాళ్ళని మర్ర కొట్టుకు పైసలు ఇచ్చిన వాళ్ళకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ మాకు తెలుస్తుంది అంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆడికే వ్యాక్సిన్ ఇస్తున్నారు అన్నది. అంటే మీరు మీకు మొబైల్కి ఎలాంటి మెసేజ్ రాలేదు? మెసేజ్ ఇప్పటివరకు రాలేదు. అదే మా మిస్సెస్కి వచ్చింది, మా వదినకి వచ్చింది, నా ఫ్రెండ్కి వచ్చింది. మేము 5 గ్రాములు తీసుకున్నాం, 5 నలుగురికి మెసేజ్ వచ్చింది. నాకు కొడుకు రాలేదు. ఎందుకంటే నాకు తెలియదు అని అంటారు. నా మిస్సెస్కే వచ్చింది, నాకు మెసేజ్ రాలేదు. ఇద్దరు సేమ్ నెంబర్ భార్య భర్తలు, మాకు వచ్చిన తప్ప మాది ఏమన్నా. అయితే మీ ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడు సెకండ్ డోస్ వేసుకున్నారమ్మా? సెకండ్ డోస్ కొరకే వచ్చినాం. మీకు అందరు మీ వాళ్ళు అందరు వేసుకున్నారు? అందరు వేసుకున్నారు. నువ్వు వేసుకోలేదు? నాకు వేయలేదు. వేయాలంటే వెయ్యి అంటుండు. ఎందుకో మరి అర్థం కాలేదు. మరి ఏం మెయింటైన్ చేస్తారో ప్రభుత్వం, డాక్టర్లు, కంపౌండర్లు ఏం చేస్తారో అర్థం కాదు. మరోవైపు ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి ఇన్ఛార్జ్లు ఉన్నారు, వారిని అడుగుదాం. ఈ వ్యాక్సిన్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంబంధించి, ఎక్కడెక్కడ వ్యాక్సిన్ వేశారు అనే దానికి సంబంధించి హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడుగుదాం. ముఖ్యంగా మేడం చెప్పండి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యంగా ఇక్కడ వ్యాక్సిన్ వేస్తున్నారు, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ వ్యాక్సిన్ వేస్తున్నారు? మా దగ్గర అండి కోవిషీల్డ్ వేస్తున్నామండి. సెకండ్ డోస్ నడుస్తుందండి. గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 15th వరకు సెకండ్ డోస్ ఇవ్వాలన్నారు. సెకండ్ డోసులు కంటిన్యూ చేస్తున్నామండి. ఒక 750 మెంబర్స్ వరకు సెకండ్ డోస్ నిన్న తీసుకోవడానికి వచ్చారండి. ఇప్పటి వరకు ఒక 150 వరకు అయిపోయారండి. మేడం చెప్పండి, నిన్న ఎంతమంది తీసుకున్నారు? 750 వరకు తీసుకున్నారండి నిన్న వ్యాక్సిన్. ఇక్కడికి వచ్చేవారికి కొంతమందికి ఆన్లైన్ లేదు, మెసేజ్లు రావట్లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఎలా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇస్తారు? అంటే ఇప్పుడు ఆధార్ కార్డు, సెల్ నెంబరు దాని ప్రకారమే గవర్నమెంట్ ఇయ్యమని చెప్పింది కదండి, దాని ప్రకారమే ఇస్తున్నారండి. సెల్ నెంబరు, ఆధార్ కార్డు తీసుకొని సెకండ్ డోస్ కంటిన్యూ చేయమని చెప్పారు. ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు సెకండ్ డోసు వాళ్ళకి ఎక్కువ లేదండి. చెప్పండి, ముఖ్యంగా కోవిషీల్డ్ ఇక్కడ మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉంది, మిగతా కోవాక్సిన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు మిమ్మల్ని? కోవాక్సిన్ గురించి అడిగినా కూడా సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నామండి, చెప్పి పంపిస్తున్నాము. అది కోవాక్సిన్ సెంటర్స్ పోలీస్ లైన్ ఒకటి, బోధన్ ఒకటి, ఆర్మూర్ ఒకటి, వినాయక నగర్ లో ఉన్నాయండి కోవాక్సిన్ సెంటర్లు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పండి, సెకండ్ డోస్ సంబంధించి ఏ డేట్ వరకు ఇస్తారు, దాని తర్వాత సెకండ్ డోస్ వరకు ఇవ్వరా? సెకండ్ డోస్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 15th వరకు ఇవ్వాలని చెప్పారండి, 15th వరకు ఇస్తాము. తర్వాత ఫర్దర్ ఆర్డర్ గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తామండి. మొత్తానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆ నియమ నిబంధనల ప్రకారం సెకండ్ డోస్ 15వ తేదీ వరకు ఇవ్వాలి, 15వ తేదీ తర్వాత గవర్నమెంట్ ఆర్డర్స్ ఎలా ఉంటే దాని ప్రకారం మేము ఎదుర్కొంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ఎవరైతే వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము. ఎవరైనా మెసేజ్ ఫోన్లో రాకుంటే కూడా మేము గతంలో ఏదైతే మీరు ఆన్లైన్ అప్లై చేసుకున్నారో, ఆధార్ కార్డు కానీ అలాంటివి తీసుకొచ్చి మేము అందరికి కూడా సెకండ్ డోస్ వేస్తామని చెప్తున్నారు. మొత్తంగా నిన్న చూసుకుంటే సుమారు 700 పైగా మందికి సెకండ్ డోస్ వేసాము. ఈరోజు ఇప్పటివరకు అయితే 150 పైగా సెకండ్ డోస్ ఇవ్వడం అయిపోయింది. ఇక్కడ సెకండ్ డోస్కు నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం విపరీతంగా డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానీస్, నిజామాబాద్. తిరుపతిలోని